Hi friends, welcome to Vinod Patil channel. Nenu chestunna kotta kotta video lu meeku notification ga raavalante ee bell button nu click cheyandi. Nenu choopistunna video deni gurinchi ante evaraithe plots illa sthalalu gaani ammalanukuntunnaro ledha konalanukuntunnaro variki prabhutvam varu oka manchi nirnayanni teeskunnaru. ఇక నుండి ఎల్ఆర్ఎస్ తో సంబంధం లేకుండానే ఫ్లాట్స్ కొనవచ్చు లేదా అమ్మవచ్చు. ఓపెన్ ఫ్లాట్స్ ఇక నుండి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ ఉన్న వాటికే రిజిస్ట్రేషన్ చేస్తారు. కొత్తగా వేసే వెంచర్లలోని ఫ్లాట్లకు మాత్రం రిజిస్ట్రేషన్ చేయరు. వాటికి సంబంధిత అధికారుల నుండి లేఅవుట్ అనుమతులు ఉంటేనే వాటికి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎల్ఆర్ఎస్ కు వచ్చిన దరఖాస్తులో 90% అప్లికేషన్స్ ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యి డాక్యుమెంట్స్ ఉన్నవారు ఈ ఎల్ఆర్ఎస్ కు అప్లై చేశారు. వారికి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తో సంబంధం లేకుండానే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో గత 4 నెలల నుండి రిజిస్ట్రేషన్లు జరగకుండా నిషేధించారు. ఈ డిసెంబర్ 21 నుండి వ్యాపారేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అయితే లేఅవుట్ అనుమతులు లేని వెంచర్లలో ఉన్న ఓపెన్ ఫ్లాట్స్, బిల్డింగ్ నిర్మాణ అనుమతులు లేని భవనాల రిజిస్ట్రేషన్ జరగడం లేదు. సెప్టెంబర్ 1 నుండి దాదాపు 25 లక్షల మంది ఎల్ఆర్ఎస్ కు అప్లై చేశారు. ఈ అప్లికేషన్లలో 90% వరకు ఉన్నవి ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన ఆస్తులే. ఈ ఫ్లాట్స్ కు డాక్యుమెంట్ నంబర్స్ కూడా ఉన్నాయి. అయినా వీటిని ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ కాకుండా నిలిపివేయడం జరిగింది. ఇప్పటి నుండి ఎల్ఆర్ఎస్ తో సంబంధం లేకుండానే వ్యాపారేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఇక మీదట కొత్త ప్లాట్ సంబంధిత అధికారుల గుర్తింపు లేకుండా లేఅవుట్ వేస్తే ఆ ప్లాట్లను మాత్రం రిజిస్ట్రేషన్ చేయరు. ఫ్రెష్ ప్లాట్ అంటే కొత్తగా వెంచర్ వేసిన డెవలపర్ మొదటిసారి రిజిస్ట్రేషన్ తీసుకొస్తే దాని రిజిస్ట్రేషన్ చేయొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. డాక్యుమెంట్ నంబర్స్ ఉన్న ప్లాట్స్ రిజిస్ట్రేషన్ మాత్రం కొనసాగించవచ్చని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నమాట. దీనికి సంబంధించి ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగింది. ఎల్ఆర్ఎస్ తో సంబంధం లేకుండానే రాష్ట్రంలో వ్యాపారేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రిజిస్టర్ అయిన ప్లాట్లు, నిర్మాణాలు పూర్తయిన వాటికి రిజిస్ట్రేషన్లను గతంలో మాదిరిగా ప్రారంభించాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే డెవలపర్లు మొదటిసారి అమ్మే క్రమంలో కొత్తగా రిజిస్ట్రేషన్ కు వచ్చే ప్లాట్లకు మాత్రం సంబంధిత అనుమతులు ఉండాలని లేదా ఆ ప్లాట్లు అనుమతి పొందిన లేఅవుట్ లోనే ఉండాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 26న జారీ చేసిన ఎల్ఆర్ఎస్ మెమోను నిలుపుదల చేస్తూ మంగళవారం రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇకపై నేటి నుంచి వ్యాపారేతర ఆస్తులు, ఓపెన్ ప్లాట్లు, ఇండ్లు, నిర్మాణాల రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ తో నిమిత్తం లేకుండా అనధికార లేఅవుట్ అయినా కేవలం ఒకసారి డాక్యుమెంట్ ఉంటే రిజిస్ట్రేషన్ చేస్తారు. గుర్తింపు పొందిన లేఅవుట్లలోని ప్లాట్లు, గతంలో రెగ్యులరైజ్ అయిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, బీఆర్ఎస్ పరిధిలోని భవనాల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.